రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హాలీవుడ్ హీరోయిన్. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 జూన్27 ప్రేక్షకులకు ముందు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి షో నుంచి ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్ పరంగా కూడా కల్కి మూవీ రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ 1000 కోట్ల కలెక్షన్ క్లబ్ లో చేరినట్లుగా వైజయంతి మూవీస్ అఫీషియల్ గా ప్రకటించింది. 1000 కోట్ల క్లబ్ లో చేరిన సెకండ్ సౌత్ ఇండియన్ మూవీగా కల్కి మూవీ రికార్డుని సృష్టించింది. ఇక కల్కి 1000 కోట్ల క్లబ్ లో చేరినందుకు ప్రభాస్ స్పందిస్తూ, ఇంత పెద్ద విజయం అందించిన నా అభిమానులకు థ్యాంక్ యూ, మీరు లేకపోతే నేను లేను అని చెప్పుకొచ్చారు. ఇకపై ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల లిస్టు కూడా పెద్దదనే తెలుస్తోంది. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా అయిన తర్వాత హను రాఘవపుడి దర్శకత్వంలో ఓ సినిమాను కూడా చేయనున్నారు ప్రభాస్. హను రాఘవపుడి దర్శకత్వంలో పిరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ సినిమా తెరకెక్కుతోంది. యుద్ధం నేపథ్యంలో ఉండే ప్రేమ కథగా ఈ సినిమా రానున్నట్లుగా సమాచారం. ఇప్పటికే మ్యూజిక్ వర్డ్స్ ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ఉండొచ్చని టాక్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వార్త ఒకటి సర్క్యులేట్ అవుతోంది. హను రాఘవపుడి సినిమాలో ప్రభాస్ సరసన హాలీవుడ్ నటి కమెరాన్ డైస్ తీసుకోబోతున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై మూవీ యూనిట్ కానీ కమెరాన్ డైస్ కానీ ఇంకా స్పందించలేదు. మరి నిజంగానే హను రాఘవపుడి హాలీవుడ్ నటిని ప్రభాస్ కోసం తీసుకొస్తాడా, చూడాలి.